నవరత్నాల గురించి పెద్దలు మనోహర్ గారి గారు చెప్తా ఉన్నారు. సిపిఎస్ రద్దు అది లేదు, మద్యపాన నిషేధం అని చెప్పారు, మద్యాన్ని అమ్మేస్తూ ఉన్నారు. వేలాది కోట్లు వారి పాకెట్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని అందరినీ కొనడానికి మళ్ళీ 2000 రూపాయలు, ఒక్కొక్క ఓటు 2 రూపాయలు ఇవ్వడానికి మీరే డబ్బులు ఇచ్చారు, ప్రజలే డబ్బులు ఇచ్చారు. మీరు ఊహించుకుంటే 2000 రూపాయలు ఒక్క సంవత్సరానికి అలా లెక్కేసి మొన్న పెద్దలు చెప్తా ఉన్నారు. రోజుకి 0.5 రూపాయికి 2000 రూపాయలు ఇంటూ 5 ఇయర్స్ మీరు డివైడ్ చేస్తే దాదాపు లెక్క 0.5 రూపాయి. 50 పైసలు 4 గీసుకోవడానికి కూడా పనిచేయదే. మీ విలువైన ఓటుని 0.5 రూపాయికి అమ్మేసుకుంటా ఉన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలు ఓటు అమ్మేసుకున్నారంటే నేను అర్థం చేసుకోగలను. మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ సముదాయాల్లో ఉండే వ్యక్తులు కూడా, చదువుకున్న విద్యార్థులు కూడా, డిగ్రీ చేసిన మహా పెద్దలు కూడా మీ ఓటును కొద్ది వేలకు అమ్మేసుకుంటే మార్పు ఎప్పుడు వస్తుంది? నాలాంటి పర్పెచువల్గా ఎప్పటికీ విలువలు మాట్లాడే నాలాంటి ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటాడు. కానీ నేను ఓడిపోవడానికి సిద్ధం తప్ప ఈ సమాజంలో నేను నా వంతు నేను కృషి చేశాను అని అనిపించుకోవడానికి ఇంకా బతికే ఉన్నాం మేము. ఇంకా నేను ఎక్కడో ఒక చోట మీరు పరివర్తన అనేది ఆలోచించకపోతే, ఈసారి మీరు ఆలోచించకపోతే మళ్ళీ మీ జీవితాల బాధ అగమ్యగోచరం అయిపోతాయి.